వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను ఆసిఫ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా ఏం జరుగుతుందో కూడా ఒక టెన్షన్ మాత్రం కనిపిస్తుంది. టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు ఏకంగా పార్టీ నుంచి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్టు బహిరంగంగా ప్రకటించారు. దీంతో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఘోరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఫల్యాలకు ఘోర ఓటమితో టీడీపీ ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ టీడీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు ఏకంగా రాజీనామా చేయడం ఓవైపు టీడీపీకి గట్టి షాక్ తగిలిందని చెప్పచ్చు. ఇక ఇదే విషయంపై మన ఇవాటి చర్చ. ఇవాటి చర్చలో ముందుగా సుధాకర్ గారు బీజేపీ పార్టీ నుంచి గోవిందరాజు గారు వివేకానందరాజు గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి. సుధాకర్ గారు సార్, 2019 ఎన్నికల తర్వాత ఎన్డీఏ 2 అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ 2 అధికారం వచ్చిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ పైనే ఫోకస్ చేస్తుంది. దీంట్లో భాగంగానే టీడీపీని ఖాళీ చేయాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇవాళ 4 ఎంపీలు ఏకంగా రాజ్యసభలో టీడీపీని విలీనం చేయాలని కూడా ఏకంగా రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతిని కలవడం జరిగింది. నిజంగా బీజేపీ పార్టీ ప్రేమింపులు ప్రోత్సహిస్తుందంటారా? అంటే ఒకటి సార్, దీంట్లో ఏంటంటే శుభ పరిణామం ఇది. ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో శుభ పరిణామం. ఇంకోటి ఏంటంటే బీజేపీ నినాదం ఒకటే, అభివృద్ధి సంక్షేమం. అంటే ఒక ప్రజలు కానివ్వండి లేదా రాజకీయ నాయకులు కానివ్వండి, ఎవరైనా రాజకీయంలో సేవ చేయాలి, ఒక మంచి చేయాలి అని ఒక ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ బీజేపీలో రావడం జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో టార్గెట్ అనేది కాదు ఇది. ఎందుకంటే టార్గెట్ అంటే అది వేరే అర్థం వస్తుంది. టార్గెట్ అనేది కాదు ఇది. యాక్చువల్గా ఏంటంటే అభివృద్ధి సంక్షేమం. అంటే మేము బీజేపీ గవర్నమెంట్ అభివృద్ధి చేయడం వల్లే ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు విశ్లేషించుకుంటున్నాడు ఏది కరెక్టు, ఏది జెన్యూను, ఏది అని చెప్పేసి ఇన్కరెక్ట్ అని చెప్పి వాళ్ళు విశ్లేషించుకుంటున్నారు. విశ్లేషించుకొని పార్టీలకు రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇన్ ఫ్యూచర్లో అంటే రాబోయే కాలంలో కంపల్సరీగా బీజేపీ అనేది ఒక చాలా గట్టి పెద్ద పార్టీ, ఒక ఇండియాలో ఆడి పెద్ద పార్టీ, ఇంకా పెద్ద పార్టీ అంటే ఉండడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రాంతీయ పార్టీలు, ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఈ పార్టీలకు ఫస్ట్ నుంచి కూడా మేము ఒకటే చెప్తున్నాం, అభివృద్ధి చెయ్యండి. మీరు ఏదైతే పార్టీ, ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, ప్రీవియస్ గవర్నమెంట్ వచ్చింది, 2.85 crores అప్పు చేసింది, అంటే ఓడి ఫెసిలిటీ తీసుకున్నది. అది చాలా తప్పదు. అది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఏది పెట్టలే, మరి ఎందుకు చేసింది? అది ఒకటి మేము ఇంతకుముందు ఆడడం జరిగింది. ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకుముందు బీజేపీ గవర్నమెంట్, మా గవర్నమెంట్ ఏదైతే ఉందో చాలా ఫండ్స్ ఇచ్చింది, ఆ ఫండ్స్ కూడా సమాధానం లేదు. అంటే ప్రతి ఒక్క తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కానీ అందరికీ తెలిసిది, తెలుసు కాబట్టే, తప్పు జరిగింది కాబట్టే, తెలుగుదేశంలో తప్పు జరిగింది కాబట్టి ఇది సరిదిద్దుకోవాలి, మనము బీజేపీకి వెళ్ళి బీజేపీలోకి వెళ్ళి సరిదిద్దుకోవాలంటే అప్పుడు ప్రజలు కూడా క్షమిస్తారు. అందువల్లే కంపల్సరీగా ఇక మీద ఇంకా సభ్యులు కూడా రావడం కూడా జరుగుతుంది. తొందరలో తెలుగుదేశం అనే ఒక పార్టీ అనేది అంటే వాళ్ళు అభూత కల్పనలు ఎక్కువ చేస్తున్నారు. ప్రీవియస్ గవర్నమెంట్ చూస్తుంటారు, అభూత కల్పనలు అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే అలవాటు లేదు తెలుగుదేశానికి, లేనిది ఉన్నట్టు మాట్లాడడం వాళ్ళ నైజం. కానీ ఇక్కడ ఇక్కడ ఒక విషయం చెప్పండి, పార్టీ ప్రేమింపులపై బీజేపీ పార్టీ ఎప్పుడు ప్రోత్సహించదన్న బహిరంగంగా నేతలే చెప్తున్న పరిస్థితి. కానీ ఇవాళ చూస్తే ఏకంగా టీడీపీకి ఉన్న రాజ్యసభ సభ్యులు పార్టీనే విలీనం చేయమని లేకపోవడంపై ఎట్లా అర్థం చేసుకోవాలి? అదే సార్, నేను మీకు ఇందాక చెప్పాను. ఎస్, ఇదేంటంటే అభివృద్ధి సంక్షేమం. అంటే ఏ రాజకీయ నాయకుడైనా కూడా తెలుసుకుంటున్నాడు, అరే మనం ఏం తప్పు చేస్తున్నాము, ప్రజలకు మనం ఏం మేలు చేయట్లేదు, ఈ పార్టీలో ఉండడం వల్ల మేలు చేయడం లేదు, మనం అది బీజేపీలోకి వెళ్తే మేలు చేయడం జరుగుతుంది, బీజేపీ పార్టీ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే ఇది మేము బీజేపీ పార్టీ వాళ్ళు ఏదో మిస్మరైజ్ చేసి చేసుకోవడం కాదు, వాళ్ళకై వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు. అంటే పార్టీలోనే వాళ్ళకై వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మేము తప్పు చేస్తున్నాము, ప్రజలకి ఏ అభివృద్ధి సంక్షేమం ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళకై వాళ్ళ మనసులో తప్పు చేసుకున్నారు కాబట్టి ఈరోజు టీడీపీ కనుక అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీ ఈ ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారేవారా? అంటే ఒకటి సార్, మీకు ఒకటే నేను లాస్ట్ టైం కూడా చాలా డిబేట్లో నేను చెప్పడం జరిగింది,
ప్రజలు అనేవాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఎందుకంటే నెట్వర్కింగ్ అనేది ఈరోజు చాలా ఫాస్ట్ అయింది. ప్రతి ఒక్కరు దాంట్లో సెల్ ఫోన్ ఉంటుంది. ఏది డెవలప్ చేస్తున్నాము, ఏది మాది బీజేపీ గవర్నమెంట్ ఉంది, ప్రీవియస్ గవర్నమెంట్, ఒక్క స్కామ్ కానీ ఎక్కడే కానీ ఒక్కటి ఇది కానీ ఒక మచ్చ అనేది లేకుండా చేశాం. కాబట్టే ఈరోజు బీజేపీ రావడం జరిగింది. ఇన్ని వందల అంటే 315 సీట్లు రావడం జరిగింది. అంటే దీనికి కారణం ఏంది? అభివృద్ధి, సంక్షేమం. ఇది రాజకీయ నాయకులు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు వస్తున్నారు. మేము వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తాం, పార్టీ తరఫున నిజంగా ప్రోత్సహిస్తాం. ప్రోత్సహించి ప్రజలకు మంచి చేయాలి అనే ఉద్దేశం, నినాదం తప్ప వేరేదేం లేదు దీంట్లో. సార్, ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీ పార్టీ వెళ్ళడం చూస్తే అంటే పార్టీ భవిష్యత్తు లేదని వెళ్ళారనుకోవాలా, లేక వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కోసం వెళ్ళారనుకుంటారా? ఏమంటున్నా సార్, నేనేమంటానంటే భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు నిన్నటి మొన్నటి వారు కూడా పార్టీ ప్రయాయింపుల మీద చాలా నీతి వ్యాఖ్యలు చెప్పారు, అందరికీ చెప్పారు. పార్టీ ప్రయాయింపులు కరెక్ట్ కాదు, పార్టీ ప్రయాయించి వచ్చిన వాళ్ళను నెల రోజుల్లో వాళ్ళని సస్పెండ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలని చెప్పి అందరికీ దేశంలో ఉన్న మిగతా స్పీకర్లకు వాళ్ళందరికీ ఉద్బోధించారు బాగా చక్కగా. మరి ఇప్పుడు వారికే ఆ పరిస్థితి ఎదురైంది. అక్కడ రాజ్యసభలో టీడీపీ ఎంపీలు, మెజార్టీ ఎంపీలు, 2/3 మెజార్టీ ఎంపీస్ పార్టీ విలీనం చేయమని చెప్పి రాజ్యసభ చైర్మన్ గారిని కలిసి లేఖ ఇచ్చినట్టుగా మనం ఇచ్చారు, ఆల్రెడీ కలిసి ఇచ్చినట్టుగా మనం సమాచారం మనకుంది. ఇప్పుడు మరి రాజ్యసభ చైర్మన్ గారు విలీనం చేసుకుంటారా లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తారా మనం చూడాలి. అయితే భారతీయ జనతా పార్టీ కోణంలోకి వచ్చినప్పుడు, ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు చెప్పారు కాబట్టి ఈ మాట చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ కోణంలోకి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్లో 303 సీట్లు వచ్చినాయి ఇండిపెండెంట్గా, భారీ మెజార్టీతో గెలిచింది. వాళ్ళు అభివృద్ధి చేసినరా, సంక్షేమం చేసినరా, ఏం చేసిన ప్రజలకు అన్ని తెలుసు. వాళ్ళు ఏం చెప్పి పవర్లోకి వచ్చిండ్రు, ఏ విషయాల మీద వాళ్ళు పవర్లోకి వచ్చిండ్రు, సైనికుల త్యాగాల్ని వాటిని వీటిని వాడుకొని మతాన్ని దాన్ని దీన్ని వాడుకొని వచ్చిన విషయం ప్రజలు చాలా స్పష్టంగా, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 5 సంవత్సరాల్లో ఇక్కడ విషయం ఏంటంటే రెండు పార్టీలు, ఇటు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ రెండు ప్రోత్సహిస్తున్నా చెప్పండి. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి కనీసం 5 సంవత్సరాల్లో ఒక్కసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను చేశానని చెప్పి దేశ ప్రజలకు చెప్పారా? అయితే వాళ్ళు చేసింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే, విషయం ఏంటంటే వాళ్ళు చేసింది ఏంటంటే ఒక మతాన్ని ఎత్తుకున్నారు. వాళ్ళకి ఎవరు పెట్టండి ఇవ్వలేదు కానీ దాన్ని పట్టుకుని దాని మీదనే చేసుకుంటూ అందరూ దేశ ప్రజల మీద మోరల్ పోలీసింగ్ చేసుకుంటూ మతపరమైన మోరల్ పోలీసింగ్. ఇంకోటి ఏంటంటే దేశభక్తికి సంబంధించి ఎవరైనా విమర్శిస్తే వాళ్ళకి దేశభక్తి లేదు. ఇట్లాంటివి తీసుకొని ఇంకో విషయం ఏంటంటే, అయినప్పటికీ అది ఒక నార్త్ పార్టీ, సౌత్కు సంబంధించిన పార్టీ కానే కాదు. వాళ్ళు ఇప్పుడు నన్ను పచ్చిగా చెప్పాలంటే గుజరాతీలు దేశాన్ని పరిపాలిస్తారు, గుజరాతీ నాయకులు, గుజరాతీలు కాదు, ఇద్దరు గుజరాతీ నాయకుల కబంధహస్తాలు దేశం బందీ అయిపోయింది. ఇద్దరు గుజరాతీ నాయకుల కబంధహస్తాలు దేశం ఇవాళ బందీ అయింది. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఇప్పటివరకు నిన్నటి వరకు చెప్పినటువంటి నీతులు ఇప్పుడు ఏమైనాయి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో 2014లో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు, వెళ్ళారు, 4.5 సంవత్సరాలు వాళ్ళు కలిసి ఉన్నారు. మరి వాళ్ళని అవినీతి చేశారు, అక్రమాలు చేశారని చెప్తా ఉన్నారు. అదే అవినీతి కేసులు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు అవన్నీ ఉండి వాళ్ళందరి మీద కేసులు నడుస్తున్న వాళ్ళందరినీ రాజ్యసభ సభ్యులని వాళ్ళు పార్టీలోకి మార్చుకుంటున్నారంటే మాఫీ చేస్తారా? ఇదేనా వేరే దేశాన్ని చెప్పేది? నేను ఏమంటున్నా అంటే దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే దేశ ప్రజలు ఒక ఫేర్ వ్యక్తులు తీసుకున్నారు కామెంట్ చేయరు. కానీ ఎవరైతే కుంభకోణాలలో ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీ చెప్పుకుంటున్నారో వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడుతో చంద్రబాబు నాయుడు పంపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. చంద్రబాబు నాయుడే తన మీద కేసులు రాకుండా భారతీయ జనతా పార్టీ దాన్ని ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళందరినీ భారతీయ జనతా పార్టీ పంపిస్తున్న అపమానం కలుగుతా ఉన్నది నాకు. ఏది కరెక్ట్ ఏది తప్పు అని వాళ్ళు మాట్లాడలేదు సార్, తెలుసుకుంటున్నారు కాబట్టి ఓటింగ్ శాతం ఎంత? ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచి చెప్పారు, ఎన్ని ఎంపీ సీట్లు గెలిచి లేదు కదా, లేదు కదా. వాళ్ళ యొక్క నియోజకవర్గానికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోండి, వాళ్ళే ఈ రోజు ఇన్స్పైర్ అవుతున్నారు. మీరు మాట్లాడగానే అడుగుతలేదు పార్టీలో వినండి, బీజేపీ పార్టీలో చేరితే ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గాలు డెవలప్ అవుతారు తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి. ఇక్కడ ఒక విమర్శ మాత్రం బలంగా వస్తుందండి, ఇప్పుడు బీజేపీ ఇప్పుడు బీజేపీలు చేరుతున్నట్టు ఎంపీలు ఉన్నారు వీళ్ళందరి పైన
కేసులకు కేసులనే వ్యక్తిగత సమస్య నిన్న ఎన్నికల వరకు భారతీయ జనతా పార్టీ ఉన్న నాయకుల మీద ఆర్థిక నేరాలని చెప్పి చెప్పారు. రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు, తన మనసు తన అనుకుంటున్నాడు, అరే మేము ఏమి అభివృద్ధి చేయలేదు, మేము ఈరోజు రాజ్యసభ మెంబర్షిప్ తీసుకున్నాము, మా నియోజకవర్గానికి ఏం చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఎవరి వల్ల సాధ్యమవుతుంది, బీజేపీ వల్ల సాధ్యమవుతుంది అని వాళ్ళకు వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి రావడం జరిగింది. పార్టీ ఫిరాయింపు అనేది నేను అది ఖండిస్తున్నాను. అన్న చెప్పినట్టు పార్టీ ఫిరాయింపు కానే కాదు, పార్టీ కూడా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఇంక వాళ్ళు కూడా అనాలి కదా, మరి పార్టీ ఫిరాయింపు కేంద్రంలో బీజేపీ పార్టీ రాష్ట్రంకి వచ్చేసరికి టీఆర్ఎస్ పార్టీ. అన్న దీంట్లో ఒకటే అన్న, బీజేపీ అనేది ఇప్పుడు ఏది పార్టీ కాదు, అది బీజేపీ అనేది దాని మూలాలు చాలా స్ట్రాంగ్ మూలాలు, అంటే బీజేపీ అభివృద్ధి సంక్షేమం ఈ రెండు నినాదాలు. ఈరోజు రెండవసారి కూడా భారతదేశంలో ప్రభుత్వం రావడం జరిగింది. అంటే నేను ఫస్ట్ కూడా నేను అదే చెప్పాను, ప్రజలు ఈరోజు చాలా తెలివిగల వాళ ళ్ళు, మనం ఒక అబద్ధం చెప్పినా కూడా ఇమ్మీడియట్లీగా నెట్లో సెర్చ్ చేసుకుంటున్నారు, ఇతను అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అని చెప్పి అట్లాగా వాళ్ళు బేరీజ్ వేసుకున్నారు. కాబట్టి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ రావడం జరిగింది, బీజేపీ గవర్నమెంట్కి ఓట్లు వేయడం జరిగింది, ఇక మీదట కూడా అభివృద్ధి దీనికన్నా ఎక్కువ శాతం అభివృద్ధి జరుగుతుందని కంపల్సరీ. ఇంకోటి మీరు ప్రీవియస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో చూడండి, ఒకటి ఫస్ట్ జై కిసాన్ జై జవాన్ అన్నారు, అది వాళ్ళు పాటించలా, కాంగ్రెస్ వాళ్ళు పాటి శుద్ధ పాటి జీరో పాటించలా. ఈరోజు బీజేపీ జై కిసాన్ జై జవాన్ అన్నది. ఈ రెండు నినాదాలు ఏంటంటే భారతదేశానికి అభివృద్ధి జరగడానికి ఒక మెట్టు, తొలి మెట్టు. ఈ తొలి మెట్టు అనేదే మేము ఈరోజు దానికి చూపుతున్నాం. అంతేగాని మిగతా పార్టీ ఫిరాయింపులు అనేది అస్సలు జరగదు. చెప్పండి, టీడీపీ ఈ ఎంపీలు సడన్ గా నిర్ణయం తీసుకోవడం, అంటే చంద్రబాబు పార్టీ అధినేత దేశ విదేశీ పర్యటనకు వెళ్ళడం, అదేవిధంగా టీడీపీ పార్టీ ఘోర వైఫల్యం కావడం, ఈ పరిణామాలని చూస్తే వీళ్ళు వెళ్ళడానికి బలమైన కారణం ఏముంటుంది? ఒక మాట చెప్తున్నాడు, మొట్టమొదలు వాళ్ళ బలహీనత, ఎందుకంటే వాళ్ళ కేసులు ఉన్నాయి, అవన్నీ మరి మరి మాఫీ చేస్తామని చెప్పిండ్రు భారతీయ జవాబులు చాలా సార్లు చెప్పాము. కరెంట్ విషయం ఇది కాబట్టి, ఇవాళ జరిగిన ఇష్యూ కాబట్టి దీని మీద మాట్లాడుతా ఉన్నాం. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు రాజ్యసభ సభ్యుల మీద ఆల్రెడీ కేసు ఉన్న విషయము అవన్నీ వాళ్ళంతా బినామీలు చంద్రబాబు నాయుడుకి అని చెప్పి ఇదే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మొన్నటి వరకు విమర్శించిన మాట వాస్తవం కదా. వాస్తవానికి నువ్వు వాళ్ళను మరి ఇప్పుడు వాళ్ళకి కేసు ఉన్న వాళ్ళను భారతీయ జనతా పార్టీ ఏం చెప్పి వాళ్ళని పార్టీలోకి తీసుకుంటుంది అనేది ఒక పాయింట్ వస్తుంది, ప్రజల ఆలోచన వస్తుంది. ఫస్ట్ థింగ్, భారతీయ జనతా పార్టీకి మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఎంత ఓటింగ్ షేర్ ఉంది, ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంతమంది ఎంపీలు గెలిచారు అని చెప్పి వాళ్ళు దాంట్లోకి పోతుంటారు. ఆ కోణంలో మనం ఆలోచించినప్పుడు తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత చేసుకోను లేకపోతే ఏదో చేసుకుని వాళ్ళ కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్తుండని ప్రజలందరూ అనుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుల మీద కన్ను వేయడానికి ఇంకో కారణం ఉంది. రాజ్యసభలో ఇప్పటికీ వాళ్ళకి మెజార్టీ లేదు. ఒకవేళ పార్లమెంట్ ఏదైనా బిల్లు పాస్ చేసుకోవడానికి భారీ మెజార్టీ ఉంది, కానీ రాజ్యసభలో దాన్ని మళ్ళీ పాస్ చేసుకోవడానికి మెజార్టీ లేదు. కాబట్టి వాళ్ళు రాజ్యసభ సభ్యుల మీద కన్ను వేసినట్టున్నారు. ఇంకా వీళ్ళనే కాక ఇంకా వేరే ఇంకెవరినైనా కూడా తీసుకుంటారేమో ముందు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ బీజేపీ పార్టీకి పూర్తి వైరుద్ధ్యంగా వెళ్ళింది ఈ 2019 ఎన్నికలు. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ టీడీపీ టార్గెట్ చేసింది అనుకోవాలి. విషయం ఏంటంటే, రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఏ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ కానీ, జనసేన కానీ, టీఆర్ఎస్ కానీ, ఏ పార్టీ అయినా తను బలపడడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడన్నా ఎవడైనా వీక్గా కనబడితే దాని మీద దెబ్బ కొట్టుకోవాలని చేర్చుకునే ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది.
యాక్చువల్గా. అదే భారతీయ జనతా పార్టీ కూడా చేస్తుందని మనం అనుకుందాం ప్రస్తుతానికి. కానీ భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బలంగా లేదు. భారతీయ జనతా పార్టీని ప్రజలు విశ్వసనీయంలోకి తీసుకోలేదు. పార్టీ ఇట్లా చేస్తే పార్టీ బలం అవుతుంది. ఇప్పుడు వారే చెప్తున్నారు, ప్రజలు విఘ్నులు తెలివైన వాళ్ళని అని ఎవరు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్న దాన్ని బట్టి ఇట్లాంటివి చేస్తే అక్కడ పార్టీ బలం అవుతుంది అని చెప్పి నేనైతే అనుకోను. కానీ రాజ్యసభలో వాళ్ళకు రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ లేని కారణంగా ఆ రాజ్యసభ సభ్యుల్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా నేను విషయం రాజ్యసభ ఎంపీల గురించి మాట్లాడుతున్నాం. మాట్లాడుతున్నాం తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు నేను దానికి జవాబు చెప్తా. విషయం ఏంటంటే రాజ్యసభ సభ్యుల్ని వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే రాజ్యసభ సభ్యుల అవసరం భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం పార్లమెంట్ వాళ్ళకి మెజార్టీ ఉంది. కానీ రాజ్యసభలో బిల్లు పాస్ చేసుకునేంత మెజార్టీ రాజ్యసభ సభ్యుల సంఖ్య వాళ్ళకు లేదు. లేదు కాబట్టి ఏదో రకంగా దాన్ని కూడా పూడ్చుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నట్టుంది. ఇప్పుడు ఈ చేరిన సభ్యుల సంఘ కాలపరిమితి కూడా ఇంకెంత కాలం ఉందో నాకు తెలియదు. దాదాపు 2 ఏళ్ళు ఉంటుంది, అందుకంటే ఎక్కువ ఉండదు. ఆ లోపల ఏమైనా బిల్లులు పాస్ చేసుకోవడానికి వీళ్ళు ఉపయోగపడుతుంది అని భారతీయ జనతా పార్టీ కోణం కావచ్చు. మా మీద ఉన్న కేసులు వీళ్ళు అజ్జయ్యారు మమ్మల్ని రిటర్న్ చేయకుండా వాళ్ళని కట్టడి చేస్తారు, సిపిఐని ఈడీని అన్నింటిని మాఫీ చేస్తారు అని చెప్పేది ఇంకోటి కావచ్చు. దాంట్లో ఇంకో లోతైన అంశం కూడా ఉన్నది. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడుకు బినామీలని ఒక మాట ఉంది. చంద్రబాబు నాయుడే ఒకవేళ తన మీద కేసులు రాకుండా వీళ్ళని పంపిస్తున్నాడేమో, ఆ ఒప్పందం లోపల ఏమన్నా ఉందేమో, బయట కూడా కొట్లాడుకున్నాడు చేస్తున్నారేమో నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఇప్పుడు ఇప్పటి నుంచి కాంగ్రెస్కు దూరంగా ఉంటాను, భారతీయ జనతా పార్టీని విమర్శించిన అన్న తర్వాత జరుగుతూ ఉంది. ఆయన కావాలనే విదేశాలకు వెళ్ళినటువంటి ఇక్కడ ఉన్నప్పుడు జరిగితే బాగుండదు కాబట్టి ఆయన అటు వెళ్ళి ఇటు పంపించినటువంటి, ఎందుకంటే వెంకయ్య నాయుడు ఆయన పర్మిషన్ తీసుకుని వీళ్ళని తీసుకొని వీళ్ళని చేర్చుకుంటాడు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే బాగా మంచి మిత్రులు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు వెంకయ్య నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీకి నష్టం చెబితే చంద్రబాబు నాయుడు గారు కంటే ఎక్కువ బాధపడే వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే దాంట్లో దీంట్లో బాలీవుడ్ రాజకీయాలు ఏవో జరుగుతున్నాయి. నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు తన టైం అయిపోయిందని తెలుసుకున్నాడు. కాబట్టి ఎన్నర్లేని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినట్టు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు అంటే అప్పుడే నిర్ణయించుకున్నాడు చంద్రబాబు నాయుడు నా పార్టీ పైన అయిపోయిందని చెప్పి. ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ పవర్లోకి వచ్చింది కాబట్టి ఆయన సేఫ్ ఉండాలి. ఆయన చేసిన కేసులు దోపిడీ అవన్నీ బయటకు రావద్దంటే ఏం చేయాలి? ఆయనకు ప్రజలు సమస్యలు అవన్నీ సెకండరీ, అవన్నీ చెప్పుకోవడానికి ఆయన వ్యక్తిగతము, ఆయన సేఫ్ ఉండడము అదే ఆయనకు ముఖ్యం. కాబట్టి నేనంటే సీఎం రమేష్, సుజనా చౌదరి వీళ్ళందరూ ఇప్పుడు పోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడుకు ఆత్మ లాంటి వారు అందరూ తెలిసిన విషయం. వాళ్ళే పోతున్నారంటే చంద్రబాబు నాయుడు పర్మిషన్తోనే చంద్రబాబు నాయుడే పంపిస్తున్నట్టుగా అనుమానం అయితే కలుగుతా ఉన్నారు. చెప్పండి దీనికి అన్న చెప్పినట్టు ఒకటే, బీజేపీ చంద్రబాబు నాయుడు ఒకటే ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి నేను ఫస్ట్లో కూడా అదే చెప్పాను, వాళ్ళకు వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు. మేము రాజ్యసభ సీటు తీసుకోవడం వల్ల మేము డెవలప్మెంట్ చేయలేదు, శూన్యం డెవలప్మెంట్. రాజ్యసభ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తేనే, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తేనే వీళ్ళకి డెవలప్మెంట్ చేయగలుగుతారు. అంటే స్టేట్కి సంబంధించింది కాదు, దానివల్ల వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఈ పార్టీలోకి వస్తే, బీజేపీ అనే పార్టీకి వస్తే పార్టీ కూడా దీనికి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు ఏదైతే నియోజకవర్గం కానీ లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా మేము డెవలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం తప్ప ప్రజలకి సహాయం చేయాలి. ఇదే రాజ్యసభ సభ్యులకు డెవలప్మెంట్ కోణమే ఉంటే 4 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాల్సింది ఉండే కదా. ఈ రోజు ఓడిపోయిన తర్వాత పార్టీ మొత్తం అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు కలిగింది అంత డెవలప్మెంట్? క్లారిటీ ఉండదు ప్రజలకు ఆ విషయం మీద. ప్రజలతో మేము మమేకం ఏమంటున్నా అంటే 4 ఏళ్ళకి డెవలప్ చేసుకునే ఉండే రాజ్యసభ సభ్యులు లేదా అన్న చెప్పినట్టు బిల్లులు పాస్ అది అవసరం లేదు. మరి రాజ్యసభ సభ్యులకు కాన్స్టిట్యూన్సీలే ఉండవు, వాళ్ళు చేసే డెవలప్మెంట్ ఏం లేదు, మాకు అవసరం లేదు. వైఎస్ఆర్ సీపీ అధికారంలో ఉంది రాష్ట్రం. ఇక్కడ చేసేది ఏం లేదు, కేసులు మాఫీ. ఈ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బలమైన పార్టీగా 151 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. టీడీపీకి భవిష్యత్తు ఉండకపోవచ్చు, రాజకీయంగా ఎదగకపోవచ్చు అనే ఒక అభిప్రాయంతో గిట వాళ్ళు వెళ్ళింటారు అనుకోవాలా? అంటే నేను ఇంకా నేను దానికి చెప్పిన మళ్ళీ ఇదే చెప్పాలి, అంటే అభివృద్ధి సంక్షేమం వాళ్ళకు తెలుసుకున్నారు. నేను 4 గత 5 సంవత్సరాల అభివృద్ధి చేయలేదు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పట్టించుకోవడం విమర్శించింది వాళ్ళే కదా. ఆ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తానని వీళ్ళకి ఎట్లా కూడా ఇప్పుడు ఎన్నికల వరకు ఇదే సుజనా చౌదరి, ఇదే సీఎం రమేష్, ఇదే టీజీ వెంకటేష్, ఇదే గరికపాటి రామ్మోహన్ రావు, వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీ వల్లనే ఆంధ్రప్రదేశ్ నష్టం జరిగింది.
భారతీయ జనతా పార్టీని దేశంలో నుంచి తీసేయాలి, మేము ఒక కూటమి కట్టామని చెప్పి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది వాళ్ళే కదా. వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడే ఎందుకు ఒక్కసారి జ్ఞానోదయం కలిగి పదవీ కాలం కూడా ఏడాది తప్పకుండా టైం ఉంది. అది చూసి వచ్చారు రాజ్యసభలో బీజేపీ పార్టీ బలం లేకపోవడం, లోక్సభలో బ్రహ్మాండమైన మెజార్టీ ఉందండి. వినండి, రాజ్యసభలో బీజేపీ పార్టీ వినండి సార్ రాజ్యసభలో బీజేపీ బలమైన అంటే బలమైన సంఖ్య లేకపోవడం వల్ల ఏకంగా టీడీపీకి సంబంధించిన నలుగురు రావడంతో బలం పెరిగింది అనుకుంటారా? లేదు సార్, అది తప్పు. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ మాకు లోక్సభ కానీ భారీ మెజారిటీ ఉంది. మాకు లోక్సభలో ఉందండి, రాజ్యసభకి వచ్చేసరికి రాజ్యసభలో కొన్ని బిల్లులు అన్న చెప్పినాడు ఇందాక బిల్లులు పాస్ చేయడానికి అన్నాడు కదా, అది తప్పు. ఎందుకంటే రాజ్యసభలో బిల్లులు అన్నీ పోవు సార్, దీంట్లో వస్తాయి బిల్స్ అన్నీ. ఈ ఏదైతే బిల్లులు ఉంటాయో ఇది అందరితో చర్చించి తీసుకోవడం జరుగుతుంది. కానీ ఏదో రాజ్యసభ రాజ్యసభలో ఎన్డీఏకు అంటే కేవలం బీజేపీకి వ్యక్తి పార్టీకి 71 స్థానాలు ఉన్నారు. ఇప్పుడు 4 వచ్చేసరికి 70 స్థానాలు అయిపోతాయి. ఎన్డీఏ కుటుంబం వచ్చేసరికి 105 స్థానాలు బీజేపీకి చేరుతాయి. ఈ 105 స్థానాల్లో వచ్చి అంటే 105 మంది సభ్యులు ఉన్నప్పుడు కొన్ని ప్రధానమైన అంశాల సంబంధించి బిల్లులు ఉంటాయి. ఆ బిల్లుల ఆమోదం చేసుకోవచ్చు. ఏ బిల్ అయినా కూడా పాస్ చేయొచ్చు. అంటే కొన్ని అవాంతరాలు అంటే ఏం అవాంతరం అనేది ఉండదు రాజ్యసభలో. ఎందుకంటే మిగతా ప్రాంతీయ పార్టీలు కానివ్వండి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు భారతీయ జనతా పార్టీ అనేది ప్రజలకు మేలు చేస్తుందనే కాబట్టి బిల్లులు కూడా ఏదైతే మేము రాజ్యసభలో పెట్టినా కూడా దానికి సపోర్ట్ మద్దతు ఇస్తున్నారు. వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు గవర్నమెంట్ వచ్చింది. డెవలప్మెంట్ చేశాం కాబట్టి మళ్ళీ కూడా గవర్నమెంట్ వస్తుంది. ఇది ఛాలెంజ్, ఇది 100% ఛాలెంజ్ ఇది. ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి ఈ రెండు నినాదాలే. అవి రెండు లేని పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు అది ఉన్నది కాబట్టి వేరే మతపరమైన సైనికుల త్యాగాలను వాడుకొని పవర్ లోకి వచ్చిన పార్టీ ఎవరినైనా చెప్తారు. మీరు ఏం మాట్లాడతారంటే దళితుల మీద దాడి చేస్తారు, ప్రజలను రెచ్చగొట్టే అంశాలను అమిత్ షా గారు చూశారు. నేను సోషల్ మీడియాలో చూశాను, అమిత్ షా గారు వాళ్ళ సోషల్ మీడియా యొక్క కార్యకర్త సమావేశంలో మీరు అంశాలను రెచ్చగొట్టాలి, అబద్ధమైన సరే ప్రచారం చేయాలి, ఎక్కడి నుంచి ప్రజలను గందరగోళం సృష్టించాలి, ఆ రకంగా ఫోన్లు కావాలని చెప్పిన విషయం నేను చదివాను. అది వాళ్ళ పాలసీ. ఈ రోజు సార్ డెవలప్ విషయం ఏంటంటే ప్రజలు, నేను భారతీయ జనతా పార్టీ అనే దానికి ప్రజలలో ఒక గట్టి ఫౌండేషన్ లేదు. వాళ్ళ ఫౌండేషన్ వల్ల మతము బీజేపీ సైనికుల త్యాగాలు వాడుకోవడము 4 సీట్లు అది రెండే తప్పించింది, వేరే అంశమే లేదు. రవేల కుంభకోణం వచ్చింది, ప్రజలు ఓట్లు రఫేల్ విమానాల కుంభకోణం భారతీయ జనతా పార్టీ మీద వచ్చింది. అది మ్యాటర్ భారతీయ జనతా పార్టీ ఏమంటే ఎట్లాంటి కుంభకోణాల మీద ఆరోపణలు రాలేదు సార్. మీరు ఇప్పుడు బీజేపీ పార్టీకి రాజ్యసభలో అంటే పూర్తి స్థాయి మెజార్టీ సభ్యులు ఉన్నప్పటికీ కూడా కొన్ని బిల్లులు కీలకమైన బిల్లులు ఉన్నాయి బీజేపీ పార్టీ అంటే ఇప్పుడు ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ ముందు. ఒకే దేశం ఒకే ఎన్నికలు కావచ్చు, 3 తల్లాక్ కావచ్చు, 370 ఆర్టికల్ రకరకాల బిల్లు ఉన్నాయి. ఈ బిల్లులన్నీ ఆమోదం పొందాలంటే రాజ్యసభలో 1 సైడ్ మెజార్టీ ఉంటే కానీ ఈజీగా బిల్లు కావాలనే ఒక లక్ష్యంతో కనుక ఇట్లాంటి పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీలను చేర్చుకుంటున్నాను కూడా. లేదు సార్, అది తప్పు, ఖండిస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ మీరు అన్నట్టే చేసే డెవలప్మెంట్ గురించి, అది ఇప్పుడు ఏదైతే బిల్లులు చేస్తున్నామో డెవలప్మెంట్ అది ఇండియా భారతదేశ ప్రజల గురించే చేస్తున్నాం కానీ మా గురించి చేయట్లేదుగా. ఇప్పుడు ఏదైతే ఒక రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ బిల్లు ఒకటి ప్రవేశపెడితే అది ప్రజల సంక్షేమం గురించే చేస్తున్నాము, అది అందరూ కంపల్సరీగా మద్దతు ఇస్తారు గ్యారంటీగా, తప్పేముందంటే. నేనేమంటున్నానంటే గత మొన్న ఒక నెల రోజుల కింద జరిగిన ఎన్నికలలో ఇదే ఎంపీలు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు చాలా గట్టిగా. భారతీయ అంతకుముందు 2014లో భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తు పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళాయి జనసేన ఉమ్మడి కలిసి. తర్వాత
మరి ఏం జరిగిందో ఒక 6 నెలల ముందు అసెంబ్లీ కంటే 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి అసలు భారతీయ జనతా పార్టీని దేశం లేకుండా దేశంలో లేకుండా చేయాలి, అది ఒక ఫాసిస్ట్ పార్టీ, అదొక నియంత పార్టీ, నరేంద్ర మోడీ ఒక పెద్ద నియంత, అమిత్ షా ఒక పెద్ద నియంత, వాళ్ళను పూర్తిగా మనం దేశంలో నుంచి ఎరాడిగాడి చేస్తాం. చంద్రబాబు నాయుడు చెప్పిన మీ మిత్రుడు వినండి, ఇప్పుడు మీ చాటు మిత్రుడు ఎంపీ లోపలికి పంపిస్తున్న మీ మిత్రుడు అన్న మాట వినండి, ఒక విమానం కట్టుకుని ఆ విమానం వేసుకుని అన్ని రాష్ట్రాల దగ్గరికి తిరిగారు. మనము కేంద్రంలో రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన విషయం గురించి మాట్లాడుతున్నాము. మా రాష్ట్రము మా రాష్ట్ర అభివృద్ధి దాని గురించి దానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది, ఏమి ఒక నయా పైసా ఇచ్చిందా, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక భారీ ప్రాజెక్ట్ ఎలక్షన్స్ అయిపోయి ఇంతవరకు జరగనే లేదు, దీనిని ఎంత అంటారు? కాళేశ్వరం ప్రాజెక్టు రేపు మేము ప్రారంభించుకోబోతున్నాం అండి. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నయా పైసా ఇచ్చిందా కేంద్రము భారతీయ జనతా పార్టీ, దాని గురించి మనం స్పెషల్ చర్చిద్దాము. విషయం ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీ సౌత్ పట్ల సవతి తల్లి ప్రేమ ఉన్నది. ఇప్పుడు విషయం ఏంటంటే నార్త్ నా ఓన్లీ నార్త్ లోనే వాళ్ళు లీడ్ చేసుకుని పవర్లకు పోయినసారి వచ్చారు, మొన్న వచ్చారు, ఇప్పుడు సౌత్ ను ఎట్లా డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచన ప్రకారంగా సౌత్ లోనే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి, సౌత్ లోనే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. అయితే ఈ ప్రాంతీయ పార్టీలను ఎలా దెబ్బ కొట్టాలి, ఇక్కడ ఎట్లా సృష్టించాలనే విషయంలో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తా ఉంది. కానీ చాలా తెలివైన వారు లో బీజేపీ పార్టీకి పూర్తి అగ్నేస్తుగా టిడిపి పార్టీ ఢిల్లీలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, విపరీతంగా వ్యతిరేకంగా వచ్చు. టీడీపీ పార్టీని టార్గెట్ చేసిందని అనుకోవచ్చా ఈ పరిణామాలను చూస్తే? సార్ ఒకటే నినాదం అండి, పార్టీకి ఎవరికి టార్గెట్ అనేది బీజేపీ ఒకటే నినాదం, టార్గెట్ అనేది ఉండదు. వాళ్ళకి ఎవరైతే రాజకీయ నాయకులు వాళ్ళకు వాళ్ళు తెలుసుకునేసి పార్టీలు రావడంలో జరుగుతుంది అంతేగాని మేము టార్గెట్ అనేది ఉండదు. మా విధి విధానాలు నచ్చుండొచ్చు వాళ్ళకి, మేము చేసే అభివృద్ధి నచ్చుండొచ్చు వాళ్ళకి, మేము చేసే సంక్షేమం కూడా నచ్చుండొచ్చు, దానివల్ల రావడం జరుగుతుంది. కానీ దీని పార్టీ ప్రేమింపు లేదు, టీడీపీని మేము తొక్కాలనేది ఎప్పుడు ఉండదు. అది నాట్ ఓన్లీ టీడీపీ, మన భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీని తొక్కడం అనేది ఉండదు. అసలు ఆ నినాదమే మాకు చెల్లుబాటు కాదు. జనతా పార్టీకి సౌత్ పట్ల సవతి తల్ల ప్రేమ ఉన్నదానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు వీళ్ళు చెప్పారు 5 ఏళ్ళు మేము చాలా ప్రజా సంక్షేమం డెవలప్మెంట్ అని చేస్తే మమ్మల్ని చూసి బుద్ధారు ఓట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. అయితే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మొన్న కొత్త క్యాబినెట్లో ఇప్పుడు క్యాబినెట్ గురించి మాట్లాడినప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు మొన్న నేషనల్ క్యాబినెట్ నిర్మాణం జరిగింది కదా, ఆ నేషనల్ క్యాబినెట్లో ఒక యూపీలో ఉన్న క్యాబినెట్ ర్యాంకు మంత్రులు ఈ సౌత్ మొత్తం అన్ని రాష్ట్రాలు కలిపితేలేరు. ఇప్పుడు మనకు మంత్రి పదవి ఇచ్చింది ఇక్కడ ఒక సహాయ మంత్రి, ఆయనకి ఆయన దేశంలో క్యాబినెట్ నిర్ణయాల్లో ఆయనకు పాత్రనే లేదు. సార్ మాట చెప్తున్నా, గత 5 ఏళ్లలో తెలంగాణకు మంత్రి లేడు, తెలంగాణకు మంత్రి మధ్యలో మంత్రి గారి తరువాత అహంకార పార్టీ, మత అహంకార పార్టీ భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని బాగుపరుస్తుంది, అభివృద్ధి చేస్తుంది. ముప్పై 40 సంవత్సరాలుగా రామ మందిరం కడతాం అని దేవుని మోసం చేసారు, ప్రజల్ని మోసం చేసి లేదు. విషయం ఏంటంటే వాళ్ళు ఇవాళ అదే ఇప్పుడు నార్త్ లో ఒక ఈ సామాజిక అవగాహన చాలా తక్కువ, అక్కడ కొంచెమంత ఆలోచన తక్కువ ఉండడం వల్ల నార్త్ ప్రజలు ఏంటంటే ఆ మతపరంగా ఆలోచించి ఆ భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తున్నారు తప్పించి అదే నార్త్ ప్రజలు కూడా ఇదే భారతీయ జనతా పార్టీని వీళ్ళు భారతీయ జనతా పార్టీ ఈ రోజు 4 సీట్లు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ పార్టీ బలపడేందుకు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది విమర్శలు చెప్తారు. పరిస్థితి నిజంగా బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అయినా తను బలపడడానికి ప్రయత్నాలు చేస్తాను, నేను ముందే చెప్పాను. అదే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఏపీలో చేస్తున్నట్టు ఉంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో టైఅప్ అయ్యే చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. చంద్రబాబు పార్టీ అంటే టీడీపీ పార్టీకి భవిష్యత్తు ఫ్యూచర్ లేదు అనే ఒక కాన్సెప్ట్ రంగంలోకి వచ్చిందన్నమాట. ఒక మాట చెప్తానండి,
ఇప్పుడు ఏపీలో మొన్నటి వరకు వాళ్ళు మిత్రపక్షాలు, ఒక అసెంబ్లీ ఎన్నికల కంటే 6 నెలల కంటే ముందు డైరెక్ట్ మిత్రపక్షాలు, తర్వాత ఇండైరెక్ట్ మిత్రపక్షాలు. ఇప్పుడు ఇప్పుడు ఇండైరెక్ట్ మిత్ర ఇప్పుడు విషయం ఏంటంటే బయటకేమో మనం కొట్లాడుకుంటూ కనబడుతుంటాం, లోపలనేమో ఇక్కడ కొట్లాడుకుని ఇంటికో ఇద్దరు కలిసి భోజనం చేస్తారు, మళ్ళీ బయట పోయి మనం ఎట్లా కొట్లాడదాం అని ప్రజలు ఎట్లా ఫూల్ చేద్దామనే దాంట్లో ఇద్దరు సఫలీకృతం అవుతా వస్తూ ఉన్నారు. ఇది ఎంతో కాలం సాగదు. నేను ఏమంటున్నానంటే ఏపీలో కూడా ఇంకొక ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది, ఇది ఒక ప్రాంతీయ పార్టీ, టీడీపీ ఒక ప్రాంతీయ పార్టీ. అయితే ఆ ప్రాంతీయ పార్టీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రాంతీయ పార్టీ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా కొంత కేడరు బలము ఉన్న పార్టీ కానీ మనం చూడాలి. ఒకసారి పవర్ కోల్పోయినంత మాత్రమే అది మొత్తం నిర్వీర్యం అయిపోయిందని కూడా మనం పూర్తి అంచనా వేయడానికి లేదు. కారణం ఏంటంటే లీడర్లు పోయినప్పటికీ, ఒకవేళ చంద్రబాబు నాయుడు పోయినప్పటికీ ఇంకో నాయుడు ఇంకొక ఎవరైనా వచ్చి కూడా పార్టీని నడిపించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దానికి ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ ఆ బేసు కొంచెం ప్రజల్లో ఉంది కాబట్టి. చంద్రబాబు నాయుడు పోయినా రేపు పొద్దున ఇంకెవరైనా ఆ పార్టీలో పనిచేసేవారు ఎవరైనా నాయకత్వం తీసుకుని పనిచేసే అవకాశాలు ఉంటాయి. పార్టీని ఎవరు ఎక్కడ కూడా ఏ పార్టీని కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఏ పొలిటికల్ పార్టీని ఇంకొక పార్టీని నిర్వీర్యం చేయలేదు. కానీ అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కరెక్ట్ లేక ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఆ పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడే కరెక్ట్ వ్యక్తి అయి ఉంటే ఇలా తెలుగుదేశం పార్టీకి గతి పట్టేది కాదు. గత 5 సంవత్సరాల్లో పవర్ ఇచ్చినప్పుడు ఆయన కాస్త జాగ్రత్తగా పనిచేసి ప్రజలతో మెప్పు పొంది ప్రజల మన్నన పొంది మళ్ళీ పవర్లోకి వచ్చి ఉంటే ఆయనకి ఇలా గతి పట్టేది కాదు. పవర్ రాగానే దురహంకారం ఎత్తికేసి అన్నీ మొత్తం ఇసుక కుంభకోణం, భూకుంభకోణాలు, ఎమ్మెల్యేలు ఎంఆర్ఓలను కొడతారు, ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతూ ఉంటాయి, భూకంపాలు కుంభకోణాలు జరుగుతూ ఉంటాయి. తప్పు చేసిన వాళ్ళ మీద ఏ శిక్ష ఉండదు, ఎవడన్నా మర్డర్ చేస్తే కూడా వాళ్ళ మీద వాళ్ళ పార్టీ అయితే దాని మీద తప్పుడు డైవర్ట్ చేసే కేసు ఉంటాయి. మన ఎగ్జాంపుల్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. వివేకానందరెడ్డి హత్య జరిగితే ఆయన కనీసం సిబిఐకి అప్పమంటే సిబిఐకి అప్ప చెప్పలేదు, ఓ సిట్ అనేది వేసేసి వాళ్ళిద్దరు ఏం చేశారంటే కొండం తవ్వి ఇరకను పెట్టారు. ఆయన పిఏను వాళ్ళ డాక్టర్ నిర్ధారణ రేసి చేసి వీళ్ళే చంపారని చెప్పి కేసు పెట్టారు. అది ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త సిట్ ఏదో పెట్టి విచారణ జరుగుతూ ఉన్నాడు. అయితే అట్లాంటి పరిపాలన జరిగింది కాబట్టి ప్రజల్లో చంద్రబాబు నాయుడు మీద విరక్తి వచ్చిందని చెప్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ బలపడేందు భారతీయ జనతా పార్టీ ఇంతలో జరుగుతుంది మాత్రం అనుకోండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వలేదనే ఫీలింగ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టుకొని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని ఏపీకి మేనిఫెస్టోలో పెట్టుకొని ప్రత్యేక హోదా ఇవ్వనందు భారతీయ జనతా పార్టీని దూరం పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాంటి రాజకీయాలు చేస్తే ఒకవేళ నలుగురు ఎంపీలు వాళ్ళ పార్టీలో చేరుతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనల్ని వీళ్ళు పొందుతారని మాత్రం మీరు అనుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒకటే ఉంది కాబట్టి, అంటే మిగతా పార్టీలు ప్రాంతీయ పార్టీలు రెండున్నాయి కాబట్టి, మిగతా ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది దానికి ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం అనేది ప్రజలు మర్చిపోయారు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ సమయంలో బీజేపీ అనేది మేము అక్కడ స్ట్రాంగ్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాం. దీనికి మాకు ఎవరైతే మా అభివృద్ధి మా యొక్క సంక్షేమం చూసి రాజకీయ నాయకులు కూడా రావడం జరుగుతుంది. రెండు, ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు. అంటే ఇంతకుముందు ఏదైతే ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నదో తెలుగుదేశం గవర్నమెంట్, డెవలప్మెంట్ శూన్యం. ఈరోజు అపోజిషన్ పార్టీ ఏ స్టేట్కైనా కూడా ఒక అభివృద్ధి చెందాలి అంటే ఒక కంపల్సరీగా ఒక అపోజిషన్ పార్టీ ఉండాలి. అపోజిషన్ పార్టీ కూడా బలమైన పార్టీ ఉండాలి, బలమైన సభ్యులు ఉండాలి. సభ్యులు ఉంటేనే ఆ అభివృద్ధి అనేది జరుగుతుంది అనే ఉద్దేశం మా భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి ఇక మీద స్ట్రాంగ్ చేసుకోవాలి. అంటే సౌత్ ఇండియాలో అన్న చెప్పినట్టు కొద్దిగా, ఎందుకంటే కొద్దిగా తక్కువ ఉంది, దాన్ని ఇంకా మేము స్ట్రాంగ్గా చేసుకోవాలి. మేమనేది నిరూపించుకోవాలి, బీజేపీ అనేది నిరూపించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా నాయకులు కూడా చాలామంది బీజేపీలో రావడానికి చాలా రెడీగా ఉన్నారు. ఎందుకు రెడీగా ఉన్నారంటే ఇంకా మిగతా ఏదైతే ఇప్పుడు పార్టీ ఉందో ఆ పేరు తెలుగుదేశం పార్టీ అనేది ఇంకా లేదు కాబట్టి మా పార్టీలోకి రావడానికి చెప్పండి. దీంట్లో టార్గెట్ అనేది లేదు, అభివృద్ధి సంక్షేమం ఈ రెండు చూసే వస్తున్నారు బీజేపీ పార్టీకి ఎవరైనా కూడా. 2014లో కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉందండి, టీడీపీతో పొత్తుంది, మరి అప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు చేయండి కాదు. ఆడ మీరు ఒకటి తెలుసుకోవాలి సార్ చెప్పండి. తెలుగుదేశం గవర్నమెంట్ ఒక ఫండు, మేమిచ్చిన ఫండు వాళ్ళు మేము ఇంత ఖర్చు పెట్టామని మాకు రిప్లై ఇవ్వలేదు. దానివల్ల ఆ పార్టీలో ఉన్న సభ్యులే అరే మేము తప్పు చేస్తున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మాకు ఫండ్స్ ఇచ్చిందో ఇరిగేషన్కి కానివ్వండి, రూరల్కి కానివ్వండి, దేనికైనా కూడా
ఇప్పుడు మేము సపోజు ఒక రాజీవ్ ఎడ్యుకేషన్ దాని గురించి ఫండ్ ఇస్తే ఆ ఫండ్ ఇంకొక దానికి యూజ్ చేసుకోవడం వీళ్ళు, అంటే స్టేట్ గవర్నమెంట్ రాజీవ్ విద్యా మిషన్కి సపోజ్ ఒక 2,500 కోట్లు ఇస్తే ఆ 2,500 కోట్లు వీళ్ళు దేనికో దానికి యూజ్ చేయడం. ఇంకోటి ఓడీ ఫెసిలిటీ, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎంత భారం పడుతుంది, ఈరోజు ఎప్పుడు చూడ తీర్చాలి ఈ అప్పులు, అంటే 40,000 కోట్ల చిల్లర వీళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎవరి వల్ల తప్పు జరిగింది, తెలుగుదేశం గవర్నమెంట్ తప్పు వల్ల జరిగింది. అది దాంట్లో ఉన్న వాళ్ళే ఇన్స్పైర్ అవుతున్నారు, అరే మేము తప్పు చేశాము, దీనికి మాకు సపోర్ట్ కావాలి అంటే బీజేపీతో కలిస్తేనే మేము దీనికి సపోర్ట్ చేయగలుగుతాం. ఒక ఉద్దేశంతోనే బీజేపీకి ప్రతి ఒక్కరూ క్యూ కడుతున్నారండి జనాలు. అంటే దీంట్లో ఏంటంటే ఒకటే, నిజాయితీ పార్టీ, నిజాయితీ దట్స్ ఇట్ అండి. చెప్పండి సార్. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పానంటే రాజకీయాలలో మనం రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు నీతి నిజాయితీ అనే పదాలు తక్కువ వాడితేనే బెటర్ ఏమో యాక్చువల్గా. నన్ను ఇప్పుడు రాజకీయ పరిస్థితులు అంటే తయారైనాయి. ఇప్పుడు ఎవరి అవసరాలు వాళ్ళవి, ఇప్పుడు ఆడ పార్టీ లేదు, సిద్ధాంతం లేదు, ఉద్దేశం లేదు, వాళ్ళకేమో రాజ్యసభ సభ్యుల అవసరం ఉన్నది, వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, ఫస్ట్ టైం చాలా మంది ఉన్నారు దాంట్లో. సుధాకర్ గారు అన్నట్టు మీ పార్టీలో కూడా 12 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు విలీనం చేస్తూ ఏకంగా లేఖ అర్థం చేసుకుంటాను. మా పార్టీలో విలీనమైన ఎమ్మెల్యేల మీద ఎవరి మీద కూడా సిబిఐ కేసులు లేవు. కేసులు కాదండి ఇక్కడ విషయం, ఇప్పుడు అదే సూచనా సోదరి మీద, అదే సూచనా సోదరి మీద సిబిఐ కేసు ఉన్నాయా లేవా, విచారణ జరుగుతుందా లేదా. ఇప్పుడు జగన్ మీద సత్యం సార్, నేనేమంటే సుజనా చౌదరి, సీఎం రమేష్, గరగపాటి రామ్మోహన్ రావు, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు బిన్నపిల్లని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చిన్నపిల్లగా ఏమైనా చెప్తారు. విషయం ఏంటంటే చిన్నపిల్లగానే ఏమైనా చెప్తారు. విషయం నేను విషయం ఆ ఛార్జీ షీట్ వరకు వెళ్ళొద్దంటే ఇప్పుడు బీజేపీ విషయం ఏంటంటే వాళ్ళ కేసులు ఛార్జీ షీట్ వరకు వెళ్ళి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ అవ్వకూడదని అంటే ఎవరి దగ్గర ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కలవాలి. కలిసి ఆయన ఏం చేస్తాడు, వాళ్ళ పార్టీలు చేరేస్తే అది వాళ్ళకి ఆదేశిస్తాడు అన్నమాట. వీళ్ళ మీద కొంచెం డౌన్ చేయాలి, సాధారణ వీళ్ళని అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ఆదేశాలు ఇస్తాడేమో బహుశా చేరుతున్నారేమో. వాళ్ళు కూడా అమాయకులు కాదు చేరే వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు మీద కూడా ఇట్లాంటి కేసులు వచ్చేట్టున్నాయి కాబట్టి ఈయననే చెప్పి వాళ్ళని అందరూ పంపించారని చెప్పి అనుమానాలు కూడా ఉన్నాయి. అది తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇన్నర్ గా దోస్తానే ఉండి ఒక రకంగా జగన్ కూడా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నాలు కూడా ముందు ముందు చేస్తారేమో. విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అనేది నమ్మదగ్గ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ బ్లాక్ మెయిల్ పార్టీ. విషయం ఏంటంటే బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నది, బ్లాక్ మెయిల్ దీన్ని బట్టి తెలుస్తా ఉంది, బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి మనం తెలుసుకుంటున్నది. పార్లమెంట్ ఎన్నిక, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ పార్లమెంట్ నేను దానికే జవాబు చెప్తున్నాను. జవాబు చెప్తాను. ఇప్పుడు పార్లమెంట్ కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలని, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది, భారతీయ జనతా పార్టీకి ఒక సింగిల్ సీట్ వచ్చింది, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు జాతీయ ఎన్నికలు అది అని చెప్పి ఏదో చెప్పుకుంటే దానిలో ప్రజలు ఒకవేళ జాతీయ సీట్లు ఇస్తే దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ రాకముందే స్థానిక సంస్థల ఎన్నికలపూర్వమే స్థానిక సంస్థల పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ రాకపూర్వమే, పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న సమయములోనే
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎంపీటీసీ జడిపిటీసీలకు కూడా ఎన్నికలు జరిగినాయి. ఆ ఎంపీటీసీ జడిపిటీసీలకు కూడా ఇదే తెలంగాణ ప్రజలే ఓట్లు వేశారు. జాతీయ కోణంలో ఉండాలని చెప్పి నాకు ఓట్లు వేస్తే దారి చూసుకుని ఎగిరి పడతా ఉన్నారు వీళ్ళు. ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి, భారతీయ జనతా పార్టీ నాయకులు గారు ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి. నిజామాబాద్ లో కవిత గారు ఓడిపోయారని మీరు అన్నారు. మీరు వాడిన అంశం ఏంటి? పసుపు బోర్డు. పసుపు బోర్డు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదా? కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల కదా ధాన్య రెచ్చగొట్టారు. నేను విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏం హామీ ఇచ్చింది నెల రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పి ఒక స్టాంప్ పేపర్ మీద రాసి నెల రోజుల్లో పసుపు బోర్డు ఇవ్వకపోతే అదే అరవిందును అదే నిజామాబాద్ రైతులు కొట్టకపోతే చూడండి. మీరు ప్రజలు రైతు ఇచ్చి గెలిచారు, ఓకే బాగుంది. అదే రైతులు మీ అరవిందును తరిమి టీఆర్ఎస్ పార్టీ తీసుకొని పసుపు బోర్డు సాధించే వరకు వదిలిపెట్టదు. చాలా సిన్సియర్ గా ఒక పద్ధతి ప్రకారంగా కేంద్ర ప్రభుత్వాన్ని చాలా సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది, రైతులు తీసుకెళ్లి కూడా అక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఇవ్వటువంటి బీజేపీ ఇవాళ ఒకవేళ మేము ఇస్తామని చెప్తారు. సరే నెల రోజుల్లో ఇస్తారు, అటు ఇటు నెల రోజుల దగ్గరకు వస్తుంది పాస్పోర్ట్ ఎప్పుడు పెడతారు దానికి జవాబు చెప్పాలంటే 2024 టార్గెట్ గానే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీజేపీ బడపలానే లక్ష్యంగా అడుగులు పెడుతుందంటారా? అది ఒకటి సార్ చెప్పండి. తెలంగాణలో ఈరోజు టీఆర్ఎస్ అనే ఒక పార్టీకి, ప్రాంతీయ పార్టీకి, దీనికి ఈరోజు అపోజిషన్ పార్టీ అంటే ఒక ఓన్లీ బీజేపీ తప్ప మిగతా పార్టీలు లేవు. మిగతా కాంగ్రెస్ ఉంది. ఈరోజు వాళ్ళు ఆ రోజు ఈరోజు వాళ్ళు అక్కడ టూలెట్ బోర్డులు పెట్టారు కాబట్టి అది ఖాళీ అయిపోయింది. ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. నెక్స్ట్ ప్రత్యామ్నాయ పార్టీ ఈరోజు టీఆర్ఎస్కి బీజేపీనే. కమింగ్ ఎలక్షన్స్లో సార్ ఇక్కడ మీరు చెప్పండి, ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అంటే టీఆర్ఎస్ పార్టీకి గట్టిగా పోటీ ఎదుర్కోవాలంటే బీజేపీ పార్టీ అని కొంతమంది చెప్తారు. ఆంధ్రప్రదేశ్ కూడా జగన్ పార్టీని ఎదుర్కోవాలంటే బీజేపీ ప్రత్యామ్నాయమే అని. నిజంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయంగా కాబోతుంది? నేను ఏమంటున్నాను, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా కలలు కంటా ఉంది, సౌత్ లో పీఠం వేయాలి ఏదో చేయాలి అని చెప్పి. తెలంగాణలో కూడా మేము ప్రత్యామ్నాయం తెలంగాణలో కూడా మేము ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయం అవుతాము అది అని చెప్పి వాళ్ళు అది నేను ఖండిస్తున్నాను. అన్న మాట్లాడే కలలు అన్నాడు, కలలు కాదు ఇది. బీజేపీ జరగబోయే సార్ ముఖ్య నేతలు పోయినా ఇక్కడ ప్రజలు అనే వాళ్ళు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. తెలంగాణలో సామాజిక ఉద్యమాలు చాలా రకాల, లెఫ్ట్ ఉద్యమాలు, వామపక్ష ఉద్యమాలు చాలా జరిగినటువంటి ప్రాంతం. ఇక్కడ ప్రజలకు చాలా సెక్యులర్ భావాలు ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ. ఇట్లా వాళ్ళ ఉచ్చులో పడేవాళ్ళు కాదు. ఈ మధ్యలో కొంత ఏదో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అట అది ఏదో అని చెప్పి ఆ సైనికుల త్యాగాల మీద దృష్టి పెట్టి అందరూ కాసేపు ఆ పాకిస్తాన్ మీద కోపంతో భారతీయ జనతా పార్టీకి వేసిన ఓట్లు తెప్పించి భారతీయ జనతా పార్టీతో ప్రేమతో తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఓట్లు వేయరు. ఎందుకంటే అదే అసెంబ్లీలో తెలిసింది కదా, ఇదే కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కోడిపోయారు. మాట చెప్తున్నాను, జాతీయ స్థాయి కోణంలో ఆలోచించినప్పుడు ఆ సైనికుల త్యాగాల మీదనే మెయిన్. ఆ పుల్వామా సంఘటన
ఏళ్ళు భారతీయ జనతా పార్టీకి మీదారి సీట్లు రావడానికి కారణం. నేను ఏమంటున్నాడు, 60-65 మంది సైనికుల త్యాగాలు భారతీయ జనతా పార్టీకి సీట్లు తెచ్చిపోయింది. నేను ఏమంటున్నాడు, ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలు 60-70 సంవత్సరాలకు అభివృద్ధికి దూరంగా ఉండి చాలా కష్టాలు ఎదుర్కొన్న ప్రజలు ఇప్పుడే కాస్త అభివృద్ధి తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ రాజకీయాన్ని చవి చూస్తున్నటువంటి ప్రజలు ఈ పరిస్థితుల్లో దీన్ని ఎట్లా దెబ్బకొట్టాలని భారతీయ జనతా పార్టీ కుట్రలు చేస్తున్న మాట వాస్తవమే. కానీ ఇక్కడ ప్రజలు కాదు, కొంతమంది పనిలేని నాయకులు ఎప్పుడు అధికారం కావాలని కోరుకునే నాయకులు కొంతమంది భారతీయ జనతా పార్టీ పోతే పోతుండొచ్చు, వాళ్ళు ప్రయత్నాలు చేస్తే చేస్తుండొచ్చు. ఇక్కడ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఎప్పుడు కూడా నమ్మరు. కారణం ఏంటంటే కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ అభివృద్ధి వైపు కొనసాగత 5 సంవత్సరాల్లో రెవల్యూషన్ కు సంబంధించి తప్పించి ఒక రూపాయి కూడా తెలంగాణకు అధికంగా అభివృద్ధి చేస్తారట. పుల్వామా సంఘటనలో సైనికుల త్యాగాల మీద దృష్టి పెట్టి ప్రజలు అక్కడ ఒకవేళ ఆ పాకిస్తాన్ మీద కోపంతో బీజేపీకి ఓట్లు వేస్తే 4 సీట్లు వస్తే వచ్చినాయేమో తప్పించి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి బేసే లేదు. నేను ఏమంటున్నా, అదే పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఎక్కడ విశ్లేషణ అక్కడ విశ్లేషణ సంఘటన మనం కళ్ళతోనే చూస్తున్నాం. నేను విషయం ఏంటంటే తెలంగాణలో బీజేపీ పార్టీకి టచ్ లో చాలా మంది సీనియర్ నేతలు వాళ్ళు వేరే వేరే పార్టీల్లో ఉండి అంతా పోటీ చేసిన నాయకులు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వస్తే పోతే కొత్తగా వచ్చే బలాలు భారతీయ జనతా పార్టీకి ఏం లేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీని ప్రజలే తీసి ఎక్కడ పెట్టడం అక్కడ పెడతారు. భారతీయ జనతా పార్టీ గుణగణాలు మంచి చెడు ఇక్కడ ప్రజలకు తెలుసు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక ఫాసిస్ట్ పార్టీ, ఒక పెద్ద పెద్ద పార్టీ, నార్త్ పార్టీ, ఇద్దరు గుజరాతీ నియంత్రణ పాలన నడుస్తున్నటువంటి పార్టీ, ఇద్దరు గుజరాతీ నాయకుల పాలనలో సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ. కర్ణాటకలో పవన్ రానియలేదు వీళ్ళను, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా చీలిక చేస్తామని కాంగ్రెస్ లో చీలిక తెచ్చి అధికారంలోకి రావడానికి డబ్బులు ఎరగొడుతున్నారని వార్తా సంస్థలు చెప్తా ఉన్నాయి. ఇది భారతీయ జనతా పార్టీ నైతికత. నేను ఏమంటున్నాంటే మన ఒక భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఒక సెక్యులర్ విధానం ఉన్నటువంటి ఒక భారతదేశంలో ఇట్లాంటి భారతీయ జనతా పార్టీ అంటారు కదా దేశానికి విషయం ప్రజలు అంటారు కదా. అయితే కొన్ని సందర్భాలు కొన్ని అవసరాలను బట్టి ఒకవేళ కొన్ని భ్రమల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసినా కానీ ప్రజలు నిజం తెలుసు. వినండి, మీరు అంటారు కదా తెలంగాణలో రావడం కానీ ఆంధ్రప్రదేశ్ రావడం కానీ ఒక జాతీయ పార్టీ బలపడద్దు అంటారా? నేను విషయం ఏంటంటే చెప్పండి, అది నార్త్ పార్టీ, సౌత్ ప్రజలు నార్త్ లో పక్క ఇద్దరు గుజరాతీ నియంత్రణ ఇద్దరు గుజరాతీ నియంత్రణ పార్టీ ప్రాంతీయ పార్టీలో ఉన్న పెత్తందారి దానికంటే భారతీయ జనతా పార్టీలో మోడీ గారు సుధాకర్ గారు మీరు అంటారు సరే, మీరు ఏదో ఉత్తరాది సంబంధించిన పార్టీ అంటారు కానీ 2014 కానీ ఈ 2 ఎన్నికలు పరిశీలిస్తే బీజేపీ పార్టీకి వ్యక్తి అంటే పార్టీ ఓన్కి సొంతంగానే మెజార్టీ రావడం అది ఎండింగ్గా ఊహించారు అంటే ఊహించింది సైనికుల త్యాగాలు వేరే అంశం చెప్పండి. పార్లమెంట్ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ ఏమన్నా చెప్పింది అభివృద్ధి గురించి? వాళ్ళ మేనిఫెస్టో ఏమన్నా ఉందా? వాళ్ళు చెప్పిందల్లా ఒకటే, పుల్వామా సైనిక త్యాగం, ఇమ్రాన్ ఖాన్, పరాణ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్ ఓటేసినట్టే పరాణ వాడు దేశభక్తుడు కాదు. ఆ కోణంలో తీసుకెళ్లారు తప్పించి వాళ్ళు చెప్పిన ప్రశ్నలు చూస్తే మిగతా పార్టీలు తిరిగేలాగా ప్రవర్తించాలి. అభివృద్ధి గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడింది ఏదైనా ఉంటే ఒక క్లిప్కి చూపించండి. అమిత్ షా మాట్లాడింది అక్కడ, మీ నరేంద్ర మోడీ మాట్లాడిండా రూరల్ లో అన్న చెప్పిందా? ఒకప్పుడు రూరల్ లో హెల్త్ అండ్ వెల్త్ అంటే రెండు నినాదాల్లో మీరు ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 52% డెవలప్మెంట్ ఉన్నది, ఈ రోజు 87% వచ్చింది బీజేపీలో. మీరు చెప్పిన డెవలప్మెంట్ చెప్తున్నా. నెక్స్ట్ స్కీములు ఏది యువతకు సంబంధించినటువంటి
ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ వాళ్ళకి అత్యధిక ప్రోత్సాహాలు ఇచ్చింది. రాష్ట్రంలో వాళ్ళు పెట్టుకున్న స్కీమ్ మా తెలంగాణ రాష్ట్రం ఇక్కడ మమ్మల్ని చూసే ప్రజలు నేను చెప్పాను కదా పార్లమెంట్ లో పుల్వామా సైనికుల త్యాగాలు వాడుకొని భారతీయ జనతా పార్టీ కొంచెం నాలుగు సీట్లు గెలిచిందే మధ్య తప్పించి భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతాలు లేవు ఏమి లేవు. రెచ్చగొట్టాలి ఎట్లా రెచ్చగొట్టాలి, మతపరంగా ఎట్లా రెచ్చగొట్టాలి, దేశభక్తి పేరు మీద ఎట్లా రెచ్చగొట్టాలి, వీళ్ళకి ఎవరు అన్ని హక్కులు ఇచ్చినట్టు పేటెంట్లు ఇచ్చినట్టు ఎవరు మాట్లాడినా గానీ హిందూ మతం గురించి భారతీయ జనతా పార్టీకి ఇచ్చినట్టు ప్రతి ఒక్కరు మేము విమర్శలు చేస్తాం. చివరగా చెప్పండి, ఒక దళితుడు బంగారు లక్ష్మణ్ అని చెప్పి జాతీయ అధ్యక్షుని చేసి ఆయన ఒక అవినీతి ఆరోపణ చేసి తీసి అవతల పడేశారు. ఇది భారతీయ జనతా పార్టీ విధానం మళ్ళీ ఈ ఇన్ని సంవత్సరాలు వాళ్ళు అసలు అవినీతి లేదా భారతీయ జనతా పార్టీ? ఇన్నోసెంట్ బంగారు లక్ష్మణ్ మీద కేసులు బుక్ చేయించేసి ఆయన అట్లా జాతీయ అధ్యక్షుడు అయితే ఒక దళితుడు అని చెప్పి పగబడి దళిత వ్యతిరేక ఒక బీసీ వ్యతిరేక మైనార్టీ వ్యతిరేక భారతీయ జనతా పార్టీ 2024 టార్గెట్ లక్ష్యంతోనే హిందువులను వచ్చే మళ్ళా వచ్చే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బలపడేందుకు బీజేపీ పార్టీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది అనుకోవాలి. చివరగా చెప్పండి సార్, చెప్తున్నాను పార్టీ ఫిరాయింపులు అన్న దీని అన్నారు. నేను మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాను, అభివృద్ధి సంక్షేమం ఎవరైతే రాజకీయ నాయకుడు మన మా బీజేపీ పార్టీలు రావాలని చెప్పి అనుకున్నవాడు పార్టీ ఫిరాయింపు కాదు. మేము దానికి న్యాయం చేయలేకపోతున్నాము. మేము ఏదైతే రాజ్యసభ కానివ్వండి ఎంపీ సీటు కానివ్వండి మేము గెలిచాము, ప్రజలు మా మీద నమ్మకం పెట్టి ఓట్లు వేశారు, మమ్మల్ని ఒక ప్రతినిధిగా అక్కడికి పంపించారు, మేము ఇక్కడ డెవలప్మెంట్ అనేది లేదు. అది వాళ్ళకై వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు కాబట్టే బీజేపీలోకి వస్తే దీనికి న్యాయం జరుగుతుంది అని ఒక్క నినాదం తప్ప పార్టీ ఫిరాయింపులు అనేది అస్సలు లేదు. మీరు చివరగా చెప్పండి, చివరగా చెప్పండి, ఇప్పుడు టీడీపీకి సంబంధించిన ఎంపీలు నలుగురు పార్టీని విలీనం చేయాలని కూడా చెప్పడంపై చివరగా మీ అభిప్రాయం. ఇప్పుడు మన సుధాకర్ గారు ఏం చెప్తున్నారు, సుధాకర్ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాలు చూసి ఎంపీలు దానిలోకి వస్తున్నారని చెప్తున్నారు. వీళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నిన్నగాక మన జరిగిన ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి ఒక ఎమ్మెల్యే సీట్ రాలేదు, ఒక ఎంపీ సీట్ రాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ చూసినట్టుగా లేదు. అట్లాంటిది ఒక ఇండైరెక్ట్గా ఎన్నికైనటువంటి రాజ్యసభ సభ్యుల్ని వాళ్ళ పార్టీలో విలీనం చేసుకోవడం ఒక రకంగా చెప్పాలంటే వెంకయ్య నాయుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా చెప్పాలంటే అనైతికం, మనం నెల రోజులు సస్పెండ్ చేయాలి. అదే వెంకయ్య నాయుడు చేతి దగ్గరికి ఈ అప్లికేషన్ వెళ్ళింది కాబట్టి నెల రోజుల్లో వీళ్ళు సస్పెండ్ చేసి మళ్ళీ గెలిపించుకుంటే బాగుంటుందేమో, అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పిన నీతి కాబట్టి చెప్తున్నాను నేను. అదే మా దగ్గర జరుగుతుంది తప్పు కాదు కాబట్టి రాజ్యాంగబద్ధంగా జరిగిందని మేము విమర్శలు చేశారు మా మీద, మేము రాజ్యాంగబద్ధంగా జరిగిందని మా మీద విమర్శలు చేశారు. అదే వెంకయ్య నాయుడు గారు చెప్పారు, ఇప్పుడు అది వాళ్ళు ఆచరించి చూస్తే చెప్తాను భారతీయ జనతా పార్టీ సంబంధం పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ ద్వారా భారతీయ జనతా పార్టీతో దేశం అభివృద్ధి చెందదు, దేశంలో చీలిక వస్తుంది, మతపరమైన చీలికొచ్చి ప్రజల్ని చివరికి ఆది మానవ కాలంలో పాల్గొన్న బీజేపీ పార్టీ నుంచి సుధాకర్ గారికి, టీఆర్ఎస్ పార్టీ నుంచి వివేకానందరాజు కృతజ్ఞతలు. ఇదే ఇదండి ఇవాళ అంశం. మరొక అంశంపై రేపటి చర్చ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. We'll be right back.